అటెతికి ఇటెతికి జల్లెడి బట్టి జల్లించి జింగు జింగుమనే జోరైన నవరసాలను, నవ్వుల్లో ముంచేసే హాస్యరసాలను ఈ వీడియోలో చేర్చేసా, మీ ముందుకు తీసుకొచ్చేసా. మరి మీకు తెలిసిందే ఇంకా వీడియో చివరి వరకు చూసాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. అక్క నమస్తే. అక్క అరాచకం అంతే. అక్క చూడండి హెల్మెట్ ఎట్టా పెట్టిందో. మరి బొక్క ఎక్కడ ఉంటే అక్కడ తలదూరు చేయడమే అనుకుందో ఏంటో, తిరగేసి తలదూరు చేసి తుర్రుమనిపోతుంది. పప్పి వచ్చి జాలిగా నుంచుని దీనంగా చూస్తుండేసరికి మనోడికి హార్ట్ మెల్ట్ అయ్యి పాపం దానికి ఫుడ్ వేద్దామని ముచ్చటగా మోమో తీసి ఇసిరితే ఆ సితమ చూడండి ఏం చేసిందో. వాసన చూసి కాళ్ళైపోయింది, మనోడికి పిచ్చిలైపేసింది. మరప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న దీనికి ఏమొచ్చిందో, పిల్లని బెంబెలెత్తించేసింది. ఏ డాగీ రాజా ఏంటి ఆ పని? ఇక్కడ ఈ పిల్ల పడి పడి మరీ వర్కౌట్ చేస్తుంది. లాగింది లాగింది అది ఊడొచ్చి ఫ్యాట్. ఎగ్జైట్మెంట్ లో బుర్ర పని చేయాలా బాబుకి, నుంచున్న కొమ్మని ఎరగొట్టుకోవడం అంటే ఇదే. సరిపోలా సరిపోలా ఇంకా కావాలి ఇంకా కావాలి అని బరువు పెంచాడు, బొంబాటయ్యాడు. కుదురు ఎక్కువైపోయి కోతాశాలు వేస్తే ఎలా ఉంటదిరా అంటే ఇదిగో ఇలానే ఉంటది. ఆఖరికి పెద్ద బొక్క మిగులుద్ది. హే హలో హలో వారా పక్కకి. మామూలుగా కాలు జారడం వేరు, ఇది చాలా కాస్ట్లీ కాలు జారడం. టైరెక్కి తిరగబడతా అని టక్కున గుండెకు బొక్కెట్టుకున్నాడు పాపం. ఎంతసేపు కూర్చుంటావురా కొడక, దిగు నా హాల్దే. కుదురుగా ఊగేటోడు ఒకొచ్చుగా. ఆహా నాలో ఉన్న కాట్రాజ్ బయటకు వచ్చాడని నడ్డెర కొట్టుకున్నాడు. యాయ్ బొక్కలో బెలూన్ని కాసేపు బెడ్ చేద్దాం. ఇది అటు చూసి ఇటు చూసి ఏడా చోటు లేనట్టు ఎల్లెల్లి పిల్లగాడి కప్పులో కొలాయి తిప్పింది. లాగు ఏయ్ గట్టిగా లాగు. పిల్లలతో ఆటలాడే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ బొడ్డోడు చూడండి, లాగినంతసేపు లాగి వదిలాడు ఇంకా అసాం. పిచ్చి పీక్స్ కెళ్ళిపోయి తింగరాశాలు వేయడం అంటే ఏంటి అంటే ఇదిగో ఇక్కడి ఆంటీ పిల్లల జారుడు బల్ల మీద చూపిస్తుంది ఇవిడ ప్రతాపం. ఏం ఆంటీ సరదా తీరిందా, కోతాశాలు వేస్తే ఇలానే ఉంటది. జుయ్యి అని వెళ్ళినోడు ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఓకే బాబాయ్ సచ్చిన శవంలా నిద్రపోవడం అంటే ఇదే. ఉయ్ ఇక్కడ ఈ పోలీస్ ఆయన దొంగని వలేసి పట్టేద్దామని మెల్లగా అడుగులో అడిగేసి వెళ్ళాడు. ఇంకా పట్టాడ్రా అనుకునేలోపు మొత్తానికి బుస్. లవ్ ప్రపోజ్ చేయడానికి ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి. అదేమో గాని ఇక్కడ ఈ మాస్టర్ది అయితే మరీ కామెడీ. ఫోన్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్నాడు, అయితే నార్మల్ గా ఇస్తే నషా ఏముంటదని బెలూన్లకి కట్టి తీసుకొచ్చాడు. అది అలానే గాల్లో కలిసిపోయింది, ఇంకా సరిపోయింది సంబరం. ఇక్కడ ఈ మేడం హుటాహుటీగా ప్రెజర్ కుక్కర్ విజిల్ రాగానే ఇంత హడావుడు చేస్తుందంటరా అంటే డ్యామ్ బుర్ర పాడు. అక్క తెలివికి 6 కోట్ల దండాలు. నువ్వు సూపర్ అక్క, నువ్వు సూపర్ అంతే. కొందరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వాళ్ల పనోడితనం చూశాక బుర్ర తక్కువతనం అనుకోవడం కాదు, ఎరా నీకు బుర్రందా అనేలా చేస్తారు. అలాంటి ఓ బుర్ర లేని బాండు బాబుని ఇక్కడ చూస్తుంది. సరే ఈ మనిషి ఈ చెక్క ముక్కని తనతో పాటు కారులోనే తీసుకెళ్లాలనుకుంటున్నాడు, అయితే అది మరి కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లా. బాబు బుర్రన్నోడైతే ఎలాగోలా 2 తాళ్లు తీసుకొచ్చి ఆ పైనన్నా కట్టుకుపోతాడు. సరే ఇంకా ఫిట్ అవ్వట్లేదు కదా ఇబ్బంది ఎందుకు అని తీసుకెళ్లి పక్కన పడేస్తాడేమో అనుకుంటే ఇక్కడే అసలైన ట్విస్ట్. హే బుర్రకి బొక్కడిపోయిందారా నీకు అనేలాగా అద్దానికి బొక్కెట్టేస్తున్నాడు. రాక్షసుల్లా ఉన్నాడు, అద్దం పగలగొట్టి మరీ కారులో ఫిట్ చేసేసాడు. ఏందిరా ఇది, మనోడు మెల్లగా బయటకు వచ్చి చిన్నగా చిన్నదానిపైన ప్రాంక్ చేద్దాం అనుకున్నాడు. బిక్కు బిక్కుమని గుట్టు చప్పుడు కాకుండా మనోడు ప్లాన్ వేయడం దీనికి అర్థమైంది. ఓరి సుందరా నీ సరదా ఎలా ఉందిరా అని రయ్యమని వెళ్ళి శంప మీద ఒకటిచ్చింది, పిల్లోడిని చల్లబరిచింది. నార్మల్ గా అందరూ డబ్బులు పర్సులో పెట్టుకుంటారు, పాకెట్ లో పెట్టుకుంటారు, కొందరు ఫోన్ బ్యాక్ పౌచ్ లోనూ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఈ మాస్టర్ చూడండి, డైరెక్ట్ గా డిస్ప్లే బీకేసి మదర్ బోర్డు మీద పెట్టేశాడు మాస్. ఇక్కడ వీళ్ళు నూనె కాగబెట్టింది కట్టెల పొయ్యి పైనో గ్యాస్ పొయ్యి పైనో కాదు, మండే ఎండలో పెట్టి మచ్చుగ్గా కాగబెట్టేశారు, అప్పడం ఏం చేశారు. మరి మామూలుగా ఉండదు మన వాళ్ళతో. మీరిప్పటి వరకు నోరెళ్ల పెట్టించే ఎన్నో కట్టడాలు చూసుంటారు గాని ఇటువంటి అరాచకమైన కట్టడాన్ని ఎప్పుడూ చూడలేదురా అనిపించే నెక్స్ట్ లెవెల్ కట్టడాన్ని ఇక్కడ చూడండి. ఇదేందయ్యా ఇదే, ఇంటినేదో బొంగరంలా తిప్పేస్తున్నారు. ఇదే రొటేటింగ్ ఇల్లు, మనకెటు కావాలంటే అటు తిప్పేసుకోవడమే. క్రేజీ బండెక్కి బిందాస్ గా కూర్చోవడం మాత్రమే కాదు దాని ఎక్స్ప్రెషన్ చూడండి, పోరా పేక అన్నట్టు. ఆ ఇంట్లో కుదురుకుంటామంటే బోర్ కొడుతుంది భయ్యా, ఆగొక రింగ్ వేద్దాం. ఓరమ్మో నటిరిగిందిరో. ఏవయ్యా పిల్లలు ఆడుకునే దానిపైన మీ ప్రతాపం ఏంటయ్యా, పని కట్టుకుని పుర్రెలు బద్దలు కొట్టుకోవడం అంటే ఇదే మరి. కెమెరా ఫిక్స్ చేస్తూ మనోడు అన్ఫిక్స్ అయ్యాడు, అధ్వానం అయ్యాడు.
మనిషి ఎక్కడుంటే మనసు కూడా అక్కడే ఉండాలి. బాడీ ఎక్కడ బుర్రెక్కడో పెడితే ఇలా కీళ్ళెర కొట్టుకోవడమే. మసక మసక చీకటిలో ముందొచ్చి గ్లాస్ ఐడోళ్ళు ఇచ్చాడు అనుకున్నాం, ఆఖరికి మొత్తానికే మసకైపోయాడు. బాల్ వెళ్ళి బాస్కెట్ లో పడింది, ఈయన వెళ్ళి పక్కింట్లో పడ్డాడు. వెడ్డింగ్ డే పోజ్ తెచ్చిపెట్టిన తెప్పలు ఇవి. మరి ముందుకెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది, అదే ఊపులో వెనక్కి తిరిగాడు, మూతి పచ్చడైంది. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలానే సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మనం ఏంటి, మన బరువు ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, కొలతలు కొలమానాలు ఏంటి అన్నది చూసుకోవాలి. మళ్ళా చూసుకోకుండా ఎక్కితే ఇలా ఉంటది. మళ్ళా ఇక్కడ ఈ మేడం చైర్ తీసుకుని సర్దడానికి సెట్ చేస్తుంది. మనోడు ఫోన్ వాడడం పూర్తయింది, ఇంకా కూర్చుందాం. డమాల్ సప్ సప్ సప్. ఆహా, ఏం కవరింగ్రా, అతిగా చేస్తే ఏదైనా ఆగమే అన్నట్టు. దాని పద్దాగా సావు బాధితే అది మాత్రం ఎన్ని రోజుల నాగుద్ది. సరే, నువ్వు వేసేదాన్ని వేస్తున్నావు, ఎగిరేదాన్ని ఎగురుతున్నావు, మధ్యలో ఆ పిల్ల ఏం చేసింది? ఆ కాలం అవతల నుంచి యువతలకి రావాలి. అయితే అవతలి నుంచి యువతలకి బానే వచ్చింది, కానీ వచ్చాక ఇంకా కనపడలా. బాగ్గొట్టేవన్నా, నిజంగా బాగ్గొట్టేవన్నా? అరే బాగ్గొట్టేవంటుంటే మన ముఖం మనమే మోతెక్కేలా బద్దలు కొట్టుకోవడం ఎలా? 7 లక్షల్ని 7 సెకండ్లు ఆవిరి చేయడం ఎలా? ఇలా రీల్స్ చేస్తా బాబు, రీల్స్ చేస్తా, రీల్స్ చేసి అడ్డంగా నడ్డెరగొట్టుకుంటా. పార్టీ కోసం అని ఎగ్జైట్ అయితే పొరపాటు అయిపోయిందే. సరదాగా వాలు పడితే గుండు పగిలిందే అబ్బా. ఆహా, అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, నెంబర్ 1గా తిప్పాడు అనుకునేసరికి మొహానికి గప్పుకున్నాడు. పక్కన పెట్టి చేత్తో తీస్తే అయిపోయేదానికి ఇలా చేసి అంత చేసుకోవడం అవసరమా? మనం ఎంత మామూలుగున్నా మడతడిపోయే సందర్భాలు కొన్ని ఉంటాయి ఇలాంటివి. దానికి పోయే టైం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎంత కుదురుగా చేసినా పని వదిలే. మనోడు నైట్కి ఇంకా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నట్టున్నాడు. కొన్నిసార్లు ఖుషీ చేయడం కోసం చేయొచ్చు, తప్పులేదు. ఇలాంటి యాషాలు బయటేయాలి, ఇంట్లో కాదు. అప్పటికే దాని పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇంకా దానిపైన ఏంటయ్యా నీ ప్రతాపం? అది ఇరిగే నీకు ఇరిగే, ముందే గ్రహించాలి కదా. పక్కనున్న దోస్తు తేటగాడైతే ఉండే పరిస్థితి. బాబు వెనక్కి తిరిగి గోలేద్దాం అనుకున్నాడు, గోలు పడలేదు గాని గుండు పగిలింది. ఇరుక్కున్న బాల్ని బయటికి తీయడానికి ఉన్నదాన్ని పోగొట్టుకున్న పోర్ఫిలో. ఏంట్రా ఇది, ఏంటి యాగం, ఏం చేసావు? ఏంటి మరి, నాకు బోర్ కొడుతుందా, ఏం చేయమంటావు? వా, పిల్ల బలే వేసిందిరా అనుకునేసరికి డాడీ పరిస్థితి చూడండి. అప్పటికే పెద్ద ముగ్గేసేసింది మొహం మీద. అమ్మని, ఫ్యూయల్ పంపునే తెగ్గొట్టుకొచ్చేస్తున్నాడు ఇది మరీ మాసరే. వీధురుగాలంటే అలాంటి లాంటి గాలి కాదు ఇది, విసిరి కొట్టేసింది అంతే. ఎంతో కష్టపడి ఇంటి చుట్టూ లైటింగ్ పెడితే మొత్తానికి నాశనం చేసేసింది డాగీ రాజా. అరే భయ్యా, అక్కడ జారుతామని క్లియర్ గా తెలుస్తుంది కదరా, చూసుకోవాలి కదరా బాబు. డోరు తీయి పిల్ల, బద్దలు పట్టకల్లా. ఒకవేళ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూజికల్ చైర్స్ ఆట నడుస్తుంది, ఇంకా చివరి దశకొచ్చింది. ఎవరు కూర్చుంటే వాళ్లదే విజయం, పిల్లే గెలిచేసింది అనుకునే టైంకి పాపం ఇలా చేశారు, పిల్ల నడు ఇరగ్గొట్టేశారు. పాపం పిల్ల ఆతృతలో ఆగమైపోయింది, మొత్తం అంతా ఖరాబు ఖరాబు. ఫ్యామిలీ ఫోటో దిగడానికి అందరూ ఫ్రేమ్లో సెట్ అయ్యారు, ఇంకా కుర్రోడు అక్కడ మిగిలాడు. అక్కడ కూర్చోరా అంటే ఉసుక్కున టేపాయ్ మీద కూర్చున్నాడు నాశనం. దొరికిందిరా ఛాన్సు అని మనోడు సరదాగా వీడియో లాగుతున్నాడు. అయితే ఇదా పక్షికి బొద్దిగా నచ్చినట్టుకుంది. విశాక్ ఆగండ్రా, నా కళా పోషకం అందరికీ చూపిస్తా. నువ్వు వీడియో తీసుకో. తిప్పాడు తిప్పాడు, మొహానికేసి బాదుకున్నాడు. ఆ సూపర్ అన్న, పని కట్టుకుని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే పాపమైంది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.